పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో బీజేపీ పార్టీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆగస్టు 14 దేశ విభజన భయానక స్మారక దినం, విభజన విభీషక స్మృతి దివాస్ కార్యక్రమాన్ని మూతికి బ్లాక్ రిబ్బన్ కట్టుకొని ప్లక్కార్డులు చూపుతూ వినూత్నంగా గ్రామంలో తిరుగుతూ మౌన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ముందు రోజు చీకటి దినంగా గుర్తించాలన్నారు. భారతదేశాన్ని రెండు ముక్కలుగా చీల్చి భారతదేశం నుండి పాకిస్తాను విభజించిన రోజు అని, స్వాతంత్రం కోసం మానవ ప్రాణాలు కోల్పోయిన దినంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తెలుసుకోవాలని తెలిపారు. అది ఒకటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రం వచ్చింది అని ఒకటే తెలుసు, మనం పండగలా చేసుకుంటాం. కానీ దానికన్నా బ్యాడ్ డే ఏదైనా ఉంది అంటే ఆగస్టు 14వ తారీఖు. ఈ ఆగస్టు 14వ తారీఖు గురించి చాలామందికి తెలియదు, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఈ ఆగస్టు 15 చాలా దారుణమైన పరిస్థితిలో మన భారతదేశం భరతమాతని రెండు ముక్కలుగా తీల్చి ఏదైతే పాకిస్తాన్ని భారతదేశం నుంచి విభజించడం అన్నది చాలామంది ఈవేళ ప్రాణాలు మన ప్రాణాలు పోయి పరిస్థితి అన్నది చాలా దారుణం. అది చాలామందికి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈ ఏదైతే స్వతంత్రం గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, దానికన్నా బ్యాడ్ డేగా ఈ 14వ తారీఖున అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఆస్తులు అన్ని రకాలుగా కూడా మానవ హింస జరిగింది మన భారతదేశంలో అంటే ఇది చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయం. దీన్ని మన ప్రీతం ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ స్లోగన్స్ ప్లగార్డ్స్ ద్వారా మీ మ్యాటర్ అంతా కూడా తెలియజేయటం. మేము ఈ కార్యక్రమం యావత్ 14 విభజన విభీషణ స్మృతి దివస్గా భారత ప్రభుత్వం గుర్తించిన మీదట ఆగస్టు 14న 1947లో ఏం జరిగింది, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మౌన ర్యాలీ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉన్నది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 15 1947లో స్వాతంత్రం మనకి సిద్ధించేటప్పటికి ఒకరోజు ముందు, కొన్ని గంటల ముందు ఏదైతే దేశ విభజన జరిగిందో, ఈ దేశ విభజన ఒక శాస్త్రీయంగా జరగకుండా ఒక అశాస్త్రీయంగా ఒక అమానవీయంగా జరిగినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆజాదీ కా అమృత మహోత్సవంలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అనేక మంది మనం గుర్తు చేసుకుంటున్న సందర్భంలో like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.